ఏలండి అవిన్ గారు దావా చేద్దాం అన్నాడుగా ఫోన్ చేయరా మళ్ళా హలో ఆ చెప్పురా అనవిన్ ఏడున్నావురా ఇంటికాడ ఏమైంది నిన్న దావా తంటి వెయ్యాల చూస్తే మళ్ళీ తప్పులేదుగా అప్పుడండి ఇప్పుడు డబ్బుకి 600 కావాలి గట్ల కాదురా దావత లేక బారోడు అవుతాను కదా పరం అవుతలేదు ఎలా అత్త సరే మరి చెప్పరా కాని అరే సరే తయారైతాను మేము కూడా రెడీ అయ్యేస్తాం మరి సరే మరి వినయ్ సరేనా రెడీ అయ్యాను ఇంటే ఏమైనా నువ్వు ఒక్కరి మ్యాచ్ నువ్వు రాకేష్ గారు రాలే ఆడు పొలం కాడి పోయిన అండ్ పైసలు నాకే ఇచ్చిన 1000 రూపాయలు మనమైతే మందు మంది తీసుకొద్దాంపా సైన్స్ చికెన్ అండి కొట్టిద్దాం మన ఊళ్ళో వస్తే అరే చికెన్ అంటే తీసుకున్నారా మరి చికెన్ మన ఊళ్ళో శంకర్య దగ్గర తీసుకున్నాం ఏ ఆయన దగ్గర కాదురా వేరే కాడ తీసుకుందాం ఎప్పుడు పోయినా మనకు 10 రూపాయలు తక్కువనే ఇస్తాడు మరి ఏడు తీసుకున్నాం 10 రూపాయలు మన పైసలు సరే ఎన్నో కాడ తీసుకున్నాం ఫస్ట్ మందు కదంపా లేట్ అవుతాం అది మెయిన్ మనకు చికెన్ మాత్రం శంకర్య దగ్గరికే తినాము తప్ప సరే అరే మన టార్గెట్ రీచ్ కావాలా గుర్తుంది కావాలా ఓకే సార్ మెడని కేసీ పెట్టినావా పెట్టినా సార్ గరంగ ఉన్నది మరి బెండొస్తుంది ఎవరు ఆపు ఏంటి సార్ అడ్డం ఉరికొస్తారు బ్రేకులు లేవు బండికి గుద్దుతేట సార్ నేను కూడా అడ్డం పడతానని అత్తన్నారా అడ్డం ఉరికొస్తారు దెబ్బలు తలయా సార్ ఏంద్రా మిమ్మల్ని చూస్తే టైనా కనిపిస్తారు రోడే కూడా తప్పు అన్నారా వంకని గుద్దుతారా గుద్దుతా సార్ బరాబర్ గుద్దుతా నాకు అడ్డం అయితే గుద్దుతా లేకపోతే ఇంటికి పోతా నేను డైరెక్ట్ మాట్లాడతాను చాలా అనుకుంటున్నారు సార్ మరి ఘోరం చేస్తారు ఏ మేడం దగ్గర అరే మేడం దగ్గర చాలా ఎందుకు అనుకున్నారు సార్ ఇది మేడం మేడం ఎందుకు సార్ చాలా మీరు చాలా మీరు సార్ మేడం ఎందుకు సార్ చాలా మేడం అని చెప్పుకుంటలేరు ఏమైంది వాళ్ళు చెప్పుకుంటలేరు మేడం బా ఏం సంగతి అడుగుదాం అరే అందరం ఆర్సీ లైసెన్స్ అడుగుతారు కానీ మేడం ఏంద్రా ఆధార్ కార్డు అడుగుతుంది ఏనది ఏదైతే మీది ఫస్ట్ ఆధార్ కార్డు ఫోన్ ఉన్నాయి మేడం నంబర్ చెప్పు రీ మీరు ఫస్ట్ డోసు సెకండ్ డోసు వేపించుకోలేదు తాగి తిరుగుతారు డాక్టర్ మీ మూతి మీద మాస్కులు మాస్కులు లేవు ఏమి లేవు డాక్టర్ ఏమండి మేడం వీళ్ళకు ఫస్ట్ సెకండ్ రెండు డోసులు పడిపోయినాయి వీళ్ళకు కరోనా సూగులు అయింది ఏం బాబు ఇంజక్షన్ చేయించుకోలేదా మళ్ళీ రోడ్ల పైన తిరుగుతాం మీ మాస్క్ ఏది వ్యాక్సిన్ లేక ఎంతో మంది చనిపోతారు అంటే వ్యాక్సిన్ కవర్ అవుతుంది అనుకుంటే మీరు ఇట్లా వ్యాక్సిన్ వేసుకోకపోతే ఎట్లా పందీరలే సార్ సార్ వీళ్ళు ఇట్లా చెప్పి తినరు కానీ వ్యాక్సిన్ తీసుకొచ్చేయండి సార్ వ్యాక్సిన్ మందు తాగిన వాళ్ళకేస్తారు మీరేంది మందు తాగినామంటే తప్పించుకుంటామని చూస్తారు నాకేమన్నా అయితే మీ పేరే అమ్మ ఏం కాదు బాబు ఏం కాదు పట్టు అయినా పట్టు తొందర పట్టు వ్యాక్సిన్ అయింది సరే ముందర వేయించుకుంటారు ఏ తినలేదు నల్లగా మరి దీన్ని నాకేమన్నా అయితే మీ పేరే
ఏం కాదు బాబు ఏం కాదు ఎందుకు లే బాబు లే కన్ను తిరుగుతా అన్న నిల్ చంపి రమ్మతో నాకేమన్నా అయితే మీ పేరే ఇక నొత్తలేదు అరే నాకు జబ్బ అంత గుంజుతాంది ఆరు ఘోరం నొత్తాను సారు నాకైతే ఏమైంది బాబు జబ్బ అంత నొత్తాను మేడం జబ్బ నొత్తాందా అద్దండి ఇప్పించిర్రు బాగా నొప్పి ఉందా సరే నీ నొప్పి నేను తగ్గిస్తా ఎట్లా మేడం ఏమైంది బాబు నొప్పి ఎక్కడ అవుతుంది బాబు చూసినావా అక్కడ కొడితే ఇక్కడ నొప్పి తగ్గింది బాబు నీకేమైనా నొప్పి ఉందా లేదు మేడం లేదు మొత్తం ఇంజక్షన్ ఇచ్చినప్పుడు పోయింది ఏ కానిస్టేబుల్ అలా కాగితాలు లైసెన్స్ అన్ని చెక్ చేసుకోండి రెండు కాగితాలు హెల్మెట్ లేదు ఉన్నాయి సార్ బండి ఉన్నదిగా ఏం లేదు సార్ హగ్రాబాయ్ అది సార్ అది మొన్న మా డాడీ తాగింది సార్ అది మా డాడీ సార్ మళ్ళీ తిడతాడు సార్ నన్ను తాగిన అంటాడు సార్ ఇప్పుడే వ్యాక్సిన్ వేయించుకున్నారు మంది ఎందుకురా సార్ మా డాడీ పెట్టుకున్నారు సార్ బండ్లే మళ్ళీ తిడతాడు సార్ సరే ఊరే మాకు ఉందని కానీ హెల్మెట్ లేదు పేపర్లు కడతాను సార్ తర్వాత కడతాను సార్ కట్టినంకలు కట్టరు పైసలు లేదు ప్రెసెంట్ డబ్బు సార్ మేడం ఫైన్ ఎంత రాసిందో బుక్ లేదు చూడు సార్ 500 రాసింది మీకు 500 వారికే బాడీలు ముంచిరు దీనికి ముంచిరు సూది వేయించిరు సూదేని కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి మందు తాగదు ఆన్లైన్ అయిపోయింది కట్టాలి మీరు ఈ మేడానికి ఇచ్చి ఇది వెనక పెట్టు మన సాయంత్రం పనిచేస్తుంది ఇది వెనక పెట్టు మన సాయంత్రం పనిచేస్తుంది ఏమైనా మాస్క్ పెట్టుకోండి పోరి మంచిగా పెట్టుకున్నా గాలి పోయింది అది గాలి పోతుంది సరే పోరిక అరే దావత్ ఎట్లా రా ఇప్పుడు ఎక్కడ రాడా సూదేసిరు పైసలు వాయే మందు వాయే ఇంకా దావత్ చేస్తావా అన్ని ఫెయిల్ మళ్ళీ చేస్తుందంటే పైసలు కూడా లేకుండా అన్ని స్టార్ట్ అవుతలేదు కదా ఏ నీ మాస్కే సార్ మాస్క్ గిన్నె మా పక్కూరు సార్ గిన్నె పక్కూరు మాస్క్ పెట్టుకోవాలి కదా కరెక్ట్ కానీ మర్చిపోయిన సార్ అయితే గిడికే పోతాను గిన్నె సార్ గిడికే సరే నేను ఎవరు కదా ఆధార్ కదా పోలీసులు ఇప్పుడేం అడుగుతారు వీళ్ళకి ఒకసారి అది అంటారు ఒకసారి అంటే లాస్ట్ ఆధార్ కార్డు అడుగుతారు డిస్కషన్ ఆధార్ కార్డు సార్ ఆధార్ కార్డు తెలియదు సార్ ఫోన్లో అయితే నెంబర్ ఉంది పదండి మేడానికి వెళ్తా అందరు మేడం ఎందుకు సార్ అరే రారా మీరు మేడం కదా ప్రాబ్లం ఏంటి ఆధార్ కార్డు మాస్క్ లేదు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ చెప్పమని మేడం రాసుకోండి 9876 003 4 సరే మీ మీ భార్య అది ఆధార్ కార్డు నెంబర్ చెప్పు మా భార్య కూడా మేడం రాసుకోండి 1240003 54 సరే వ్యాక్సిన్స్ వేయించుకోలేదా మీరు ఏమైందమ్మా మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు మరి మీ భర్తదేది వేపియద్దని వేపియాలని తెలియదా మీకు మీరు ఒక్కరు వేయించుకుంటే సరిపోతుందా అయ్యో మేడం 2 ఏళ్ళు అవుతుంది నేను చెప్పేవాటి వేయించుకోమంటే వేయించుకుంటలేడు వేయించుకుంటే చచ్చిపోయినట్టే చెప్తాను మేడం ముండకొడుకు జ్వరం మీరన్నా చెప్పండి డాక్టర్ మేడం అట్లా ఆడది వచ్చి వాళ్ళకు వ్యాక్సిన్ అయ్యి ఓకే ఓకే మేడం
ఎవరికి తినకేనా? ఏం బాబు నువ్వు కూడా వేయించుకోలేదా సార్? వేయించుకోలేదు సార్. నీ మాస్క్ ఏదా సార్? మాస్క్ పెట్టుకోలేదు సార్. గిన్నె మా పక్కూరు గిన్నెలు ఏందా వ్యాక్సిన్ గవర్నమెంట్ ఇప్పుడు పుక్కానికి వేయబట్టే మీరేమి ఇట్లా చేస్తారు? వేసుకుంటే ఏమవుతుంది? వేసుకుంటాం సార్. రేపు వేసుకుంటాం. ఏంది రేపు వేయించుకుంటా? అసలు ఇప్పుడు థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది, అట్లనే ఒమిక్రాన్ కూడా ఉన్నది. మళ్ళీ రేపు మాప అనుకుంటే ఇప్పటి వరకు వేయించుకోలేదు, మళ్ళీ ఎప్పుడు వేయించుకుంటా? పట్టుక సార్. అది సార్, సార్ అది సార్ సార్ అది సార్. ఏం కాదు, ఏం కాదు బాబు. అన్న తిన్నావా? తిన్నా తిన్నా కానీ అది సార్ పడుతుంది కాదు. నలభై దీన్ని జబ్బే సార్, ఒక్కసారి తిమ్మిరి ఎక్కింది అంత. ఏం కాదు, అట్లనే ఉంటుంది వ్యాక్సిన్ ఎఫెక్ట్ కానీ. అదే సార్. సార్ ఏమైతే కాదు కదా సార్. ఏం కాదు బాబు, నీ సావుకు నాకు గ్యారంటీగా. అగో సావు సావు గీరా అంటాను ముఖమేసి సావుగా. అయ్యో నీ సావుకు నేనే గ్యారంటీ ఇస్తా. ఏం కాదు నీకు, ఇది వ్యాక్సిన్ ఏం కదా. సార్ సార్ వెళ్ళొస్తా మేడం, వెళ్ళొస్తా మేడం. సరే నన్న ఇరికిస్తాను, నువ్వైతే ఇంటికి రా బొమ్మ, నీ సంగతి చెప్తా. అరే ఏమంటున్నావు రా డాగు. నేనేమన్నా మేడం? కానిస్టేబుల్ అని పట్టుకోరి. నేనేమన్నా మేడం? ఏమన్నావురా? ఏమలే మేడం. నేనేమన్నా? నీ పిల్లల్ని తిట్టుకుంటా పోతున్నావు. ఏమలే మేడం. నీ ఏం తిట్టలే మేడం. అవును కానిస్టేబుల్ అని గట్టిగా పట్టుకోరి మేడం. మేడం నేను ఏమాలే మేడం. ఏమాలే మేడం. ఏమలే మేడం. నేను చక్కగా ఇంటికో అమ్మ. దీని కుక్క సేవలు కాదు కదా గురవుతున్నావు. ఏం లేదు మేడం, ఏం లేదు, ఏం లేదు. ఇంకా ఇంకా మళ్ళీ తినే వాళ్ళగా నేను మళ్ళీ రెండు రాదా అమ్మ. ఇంటికైనాక నిన్నేమన్నా టార్చర్ పెడతా వందకు ఫోన్ చేసి వచ్చి బొంద పెట్టేస్త. పండిట్ల నడుపుడే గిట్ల కొట్టింది మేడం. నలమొక పెళ్ళిపోయి పిల్లి పక్కల వన్నట్టు బండి ఆపితే కొట్టకుంటే ఊకుంటారా? అయినా రెండు మూడు నెలల నుంచి చెప్తాను వ్యాక్సిన్ వేయించుకోమని. నువ్వు చెప్తింటావు గిట్ల అయితేనే ఇంటుంది. ఏమిటో ఏమో పని. ఇక మానవ వచ్చిందిగా. అయ్యో పోలీసు వాళ్ళు ఉన్నట్టున్నది. ఇక మరి ఏం చేయాలి? ఐడియా మెల్లగా దొప్పుకుంటా పోదాం. మళ్ళీ అవతలకైతే దాటాలి. సార్లు ఉన్నట్టు బండి దొప్పుకుంటా తను. బండికి ఏమో అయింది సార్, మన బండి చాలా అయితే లేదు. చూద్దామా? చూడు సార్. బెండకాయ వెళ్ళినాయా సార్? లేదు. బెండకాయ వెళ్ళేది మరి బండి ఎక్కడ ఎవరు? నావే సార్. చూడు బండి, బండికాయ చూడు. లేదు సార్, లేదు సార్. పేరేం పేరు? బండి వాళ్ళు ఇది నావే సార్. మరి నీ పేరు మీద లేదు కదా, నీ కాగితాలు ఇవి. లేవు సార్. నేను బండి ఎత్తునట్టున్నా మరి. కావాలంటే బండి ఇస్తాను సార్. మేడం ఈ బండి కాదాలు లేవు, ఏది లేవు. దొంగ పేరు మీద లేదు, ఈ దొంగ బండి. మేడం ఈ బండి ఈయన పేరు మీద లేదు, ఈ దొంగ బండి. ఇది అని బండి ఎక్కిచ్చారు. నువ్వు బండి ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్,
చూసారు కదా మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బయట ఎంతోమంది బయట పబ్లిక్ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మాస్కులు వేసుకోవడం లేదు, మినిమం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. అలాగే కొందరు కూడా ఇంజెక్షన్స్ కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు, కోవిడ్ ఇంజెక్షన్స్. అలాగే వాళ్ళు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో కోవిడ్ ఇంజెక్షన్స్ వేసుకుని వాటి వల్ల ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వేసుకోకుండా బయట తిరిగినట్లయితే వాళ్ళకి ఒమిక్రాన్ అని కొత్త వేరియంట్ వచ్చింది, అది కూడా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే, అది వాళ్ళ వల్ల ఇంకా మిగతా వాళ్ళు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అందుకోసమే వీడియో తీయడం జరిగింది. వీడియో ముఖ్య ఉద్దేశం అంతే. బయట వెళ్ళినట్లయితే ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు మనకోసం ఎంతో కృషి చేస్తున్నారు ఈ కరోనా వల్ల. వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయండి. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.